ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు. అందరూ బాగున్నారండి. నేటి దిన అనుదిన ఆహార నిమిత్తమై ఆజ్ఞను తిరస్కరించేవాడు. సామెతల గ్రంథము 13:11. ఆజ్ఞను తిరస్కరించేవాడు అందువలన శిక్షనందును, ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరించడం వలన మనము శిక్షకు లోనవుతామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని ఆజ్ఞను తిరస్కరించవలసిన అవసరం మనకేముందండి? తిరస్కరించడం వల్ల మనకు కలిగే లాభం ఏంటి? నష్టము తప్ప లాభాలు లేవు. ఆజ్ఞను తిరస్కరించడం అంటే దేవుని మాటను పక్కన పెట్టేయడమే, దేవుడు చేయవద్దన్న పనిని చేయడమే. దేవుడు చేయవద్దన్న పని చేయడం అనగా పాపమే కదా. పాపం వల్ల వచ్చు జీతము మరణమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉండగా, ప్రియమైన దేవుళ్ళారా, మనము అలా ఉండక ఆజ్ఞ విషయమై భయభక్తులు కలిగి లాభము పొందుకుందాం. ఆదామవ్వలో చేసిన తిరస్కారం బట్టే కదండి దేవుని సన్నిధిలో నుండి వెలివేయబడ్డారు. మనం అలా ఉండక దేవుని యందు భయమును భక్తిని ప్రదర్శిస్తూ ముందుకి కొనసాగుదాం. ఆత్మీయ జీవితంలో గొప్ప లాభాన్ని పొందుకుందాం. ఈ మాటలు వింటున్న ప్రేమైన దేవుని బిడ్డరా, దేవుడు మిమ్మను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణమవుతున్న తండ్రి, నీకు వందనాలు. ఇది నాన్న మీరిచ్చిన విలువైన వాక్యం బట్టి స్తుతిస్తూ, ఎందరైతే ఈ వాక్యం విన్నారో వారందరూ కూడా నీ వాక్యానుసారంగా జీవించడానికి కావాల్సిన కృప దయచేస్తావు నమ్ముచ్చు. ఇది నాన్న మా పనిబాటిలోనూ వ్యక్తిగతమైన భక్తి జీవితంలోనూ తోడుగా నీడగా ఉండమని మా రక్షకుడైన యేసయ్య నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.